తల్లిదండ్రులెప్పుడు పిల్లల్ని ఒక కంట కనిపెడుతూ ఉండాలంటారు లేకపోతే వారు చేసే పనులు కొన్నిసార్లు అనర్థాలకు దారితీయవచ్చు ఇక అసలు విషయానికి వస్తే బొమ్మ కారు కొనేందుకని ఒక ఆరేండ్లు మూడేండ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు అసలైన కారు నడుపుకుంటూ రోడ్డు మీదకి వచ్చేశారు ఈ ఘటన మలేషియాలోని లాంకావీలో జరిగింది దాదాపు రెండున్నర కిలోమీటర్ల వరకు ఆ అన్నదమ్ములిద్దరూ అలాగే ప్రయాణించారు చివరకు వాహనంపై అదుపు కోల్పోయి ఒక విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు వాళ్లు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ఎక్కడున్నాడా అని ప్రమాదం జరిగిన తర్వాత వారంతా వెతికి చూడగా చివరకు ఆ ఇద్దరు చిన్నారిని చూసి ఆశ్చర్యపోయారంట తల్లిదండ్రులు ఇంటి పనిలో నిమగ్నమై ఉండగా అన్నదమ్ములిద్దరూ గుట్టు చప్పుడు కాకుండా కారును బయటకు తీసినట్లు తెలుస్తోంది ఈ ఘటనలో కారు ముందు భాగం ధ్వంసం కాగా ఆరేండ్ల బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి బొమ్మ కారు కొనేందుకు గాను దుకాణానికి బయలుదేరినట్లు ఆ చిన్నారులు చెప్తున్నారు ఇక ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అక్కడ యాక్సిడెంట్ అయినప్పుడు మద్యం మత్తులో ఎవరో కారు నడుపుతున్నట్లు భావించామని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు ఇక పిల్లలిద్దరిని చూసి ఆశ్చర్యపోయారు మొత్తానికి పిల్లలిద్దరూ క్షేమంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు ఆ తర్వాత వారిని తల్లిదండ్రులకు అప్పగించారు